హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు వైఎస్ఆర్ మిత్ర మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ మిత్రలో మనకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా పదివేల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో పడింది అనమాట సో మనం చూసుకున్నట్లయితే క్యాబ్ తర్వాత ఆటో మ్యాక్సీ సో ఇట్లాంటి డ్రైవర్స్ అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది అనమాట సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం కూడా మనకైతే అమౌంట్ అయితే పడుతుంది సో మనకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది సో దీనికి సంబంధించి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఫైనల్ లిస్ట్ ఏమైనా ఉంటుందా ఆ ఫైనల్ లిస్ట్ ఉంటే మనకు ఏదైనా రిలీజ్ చేస్తారు అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సంబంధం యాక్టివేషన్ చేసుకుంటే డైరెక్ట్ గా మీ యొక్క మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ అనేది నాకు ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ గా ఉంటుంది కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అమలు చేసిన తొలి పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర ఈ యొక్క పథకం కింద అందించినటువంటి ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తుంది ఇందులో భాగంగా స్వంతంగా ఆటో టాక్సీ మ్యాక్స్ ఉన్న డ్రైవర్లు ఆర్థిక సహాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పెర్నీ వెంకట్రామయ్య తెలియజేశారన్నమాట జూన్ నాలుగో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మనకైతే ప్రారంభించనున్నారు విజయవాడలోని శాఖ కమిషనరేట్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీలోగా తమ దరఖాస్తులను గ్రామవార్డు సచివాలయాల్లో అందించాలన్నారు జూన్ ఒకటవ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు గత ఏడాది లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వారికైతే కేవలం సోషల్ ఆడిట్ మాత్రమే జరుగుతుందని చెప్పడం జరిగింది ఈ ఏడాది మే పదిహేడు వరకు రవాణా శాఖలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ల యజమాని కమ్ డ్రైవర్లు ఈ యొక్క పథకానికైతే అర్హులని మంత్రి గారు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు జూన్ నాలుగో తేదీన ఈ యొక్క పథకం అయితే అందరికైతే అమల్లోకి వస్తుంది అనమాట అంటే అందరికీ అకౌంట్లలోకి అమౌంట్ అనేది పడుతుంది సో అలాగే ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారైతే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరో తేదీలోగా సో మనకు ఇరవై ఆరో తేదీ అనేది లాస్ట్ డేట్ అనమాట సో అప్లై చేసుకోవాలనుకునే వారు ఇప్పుడైతే మీరు ఆన్లైన్లో అవసరం లేదు డైరెక్ట్ గా మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకరైతే వెళ్ళి అప్లై చేసుకోండి సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళండి తర్వాత వచ్చేసి జూన్ ఒకటో తేదీలోపు లబ్ధిదారుడి ఎంపిక అనేది పూర్తి చేస్తారు అంటే జూన్ ఒకటో తేదీన ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకైతే రిలీజ్ చేస్తారు సో ఆ జూన్ ఒకటో ఎలిజిబుల్ లిస్ట్ ఎవరికైతే వస్తుందో ఆ లిస్ట్లో ఎవరికైతే పేరుంటుందో సో వాళ్ళందరికీ కూడా మనకు జూన్ నాలుగో తేదీన అమౌంట్ అయితే వాళ్ళ యొక్క లోకి అయితే పడడం అనేది మన యొక్క రవాణా శాఖ మంత్రి తెలియజేయడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విషయం అనేది మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సమ్మల్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్